సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎటకు సంబంధించి ఉపాధ్యాయ నియామక పరీక్ష డిఎస్సి నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఇప్పటి వరకు ఎందుకు కనీసం టెట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేకపోయారని డైరెక్ట్గా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడగచ్చు అయితే చాలామంది అడుగుతున్నారు కదా ట్విట్టర్లో ట్రెండ్ చేయండి సార్ అని చెప్పేసి వాళ్ళందరి కోసమే ఈ వీడియో ఫ్రెండ్స్ దయచేసి ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరి మొబైల్లో ట్విట్టర్ అనే ఒక యాప్ ఉంటుంది ఈ యాప్ని గూగుల్ ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేసుకోండి ఓకే అకౌంట్ లేకపోతే ఏ విధంగా క్రియేట్ చేయాలనేది కూడా క్లియర్ చెప్తాను వీడియోని పూర్తిగా చూడండి ఆల్రెడీ ట్విట్టర్ యూజ్ చేస్తున్న వాళ్ళైతే డైరెక్ట్గా ట్విట్టర్ ఆన్ చేసిన తర్వాత సెచ్లో రామ్ రమేష్ ఆర్ఏఎం రామ్ ఆర్ఏఎంఈఎస్హెచ్ రామ్ రమేష్ పిఆర్ఓ డియూ ఓకే రామ్ రమేష్ ప్రొడక్షన్స్ అని చెప్పేసి సెచ్ చేస్తే ఇక్కడ మన ట్విట్టర్ ఐడి వస్తుంది చూడండి ఈ ట్విట్టర్ ఐడి మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫాలో అని చెప్పేసి పైన కనిపిస్తుంది ప్రతి ఒక్కరూ మన ట్విట్టర్ అకౌంట్ని అయితే ఫాలో అవ్వండి ఇక్కడ ఫాలో క్లిక్ చేయండి ఫాలో అవుతారు పక్కన గంట సింబల్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి కొద్దిగా కిందకి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసిన తర్వాత ఆల్రెడీ చూడండి ఇక్కడ ఆల్రెడీ పన్నెండు మంది రీట్వీట్ అయితే చేశారు ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డి గారిని ట్యాగ్ చేస్తూ దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తుంది మరి ఆరు లక్షల మంది డిఈడి బీఈడి అభ్యర్థులకు మీరు ఇచ్చిన హామీ లేదనేది క్లియర్గా నేను ఇక్కడ అయితే రాశాను హ్యాష్ ట్యాగ్ ఏపీ మెగాడిఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఈ విధంగా కొన్ని హ్యాష్ ట్యాగ్లు కూడా ఇచ్చాను ఫ్రెండ్స్ మీరు సింపుల్గా చేయవలసింది ఏం లేదు ఇక్కడ మన ఈ ట్విట్టర్ అకౌంట్ని అయితే ఆన్ చేసిన తర్వాత ఇక్కడ రీట్వీట్ అని చెప్పేసి కనిపిస్తుంది ఆ రీట్వీట్ మీద క్లిక్ చేయండి అది గ్రీన్ కలర్లోకి రావాలి నెక్స్ట్ పక్కన హార్ట్ సింబల్ ఉంటుంది దాన్ని రెడ్ కలర్లో రప్పించండి నెక్స్ట్ కామెంట్ బాక్స్ ఉంటుంది కామెంట్ బాక్స్లో హ్యాష్ ట్యాగ్ వి వన్ ఏపీ మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ వన్ అని చెప్పేసి కామెంట్ చేయండి సింపుల్గా సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఎవరికైతే ట్విట్టర్ అకౌంట్ లేదో ఏ విధంగా ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనేది క్లియర్గా చూపిస్తాను చూడండి ఇక్కడ ప్రతి ఒక్కరి మొబైల్లో గూగుల్ స్టోర్ ఉంటుంది కదా గూగుల్ స్టోర్ ఆన్ చేసిన తర్వాత ట్విట్టర్ అని చెప్పేసి టైప్ చేయండి ఓకే ట్విట్టర్ అని చెప్పేసి టైప్ చేస్తే ఈ విధంగా యాప్ వస్తుంది ప్రతి ఒక్కరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కొత్తగా యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళైతే క్రియేట్ అకౌంట్ అని అడుగుతుంది క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీ ఫుల్ నేమ్ ఇచ్చుకోండి ఇక్కడ మీ నేమ్ ఏదైతే అది క్లియర్ ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత కింద ఫోన్ నెంబర్ అడుగుతుంది లేదా ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు ఈమెయిల్ ఐడి అయినా అనివ్వచ్చు మీకు ఏది ఉంటే అది క్లియర్గా ఉండి అందరికీ ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటనేది మీది క్లియర్గా ఇక్కడ కింద సెలెక్ట్ చేసుకోవాలి ఒకే విధంగా పైకి స్క్రోల్ చేసినట్లయితే మంత్ సెలెక్ట్ అవుతుంది మంత్ సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మీరు క్లియర్గా డే సెలెక్ట్ చేయండి డే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ అయితే సెలెక్ట్ చేసుకోండి ఓకే ఇదంతా ఫార్మాలిటీకి మాత్రమే మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్ అని ఇచ్చుకోవచ్చు నో ప్రాబ్లం ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఆ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీరు ఏదైతే ఫోన్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఇమెయిల్ ఐడికి ఒక కోడ్ అనేది రావడం జరుగుతుంది సేమ్ ఫేస్బుక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తారో అలాగే క్రియేట్ చేస్తారు చాలా సింపుల్ అనమాట ప్రతి ఒక్కరు ట్విట్టర్ని అయితే యూజ్ చేయాలి ఖచ్చితంగా ఓకే ఇక్కడ మీ ఫోన్ నెంబర్కి వచ్చిన కోడ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది పాస్వర్డ్ మీరు పెట్టేటప్పుడు మీ నేమ్ పెట్టుకున్న తర్వాత అక్కడ ఎట్ సెంబర్ పెట్టిన తర్వాత మీ ఫోన్ నెంబర్ ఏదోటించుకోండి ఓకే సింపుల్గా మీరు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సింపుల్గా మీ పాస్వర్డ్ అనేది మీకు బాగా గుర్తుండాలంటే మీ నేమ్ ఇచ్చుకోండి మీ నేమ్ ఇచ్చుకున్న తర్వాత ఎట్ ఎట్ ఉంటుంది కదా ఎట్ ఇచ్చుకోండి ఎట్ ఇచ్చుకున్న తర్వాత మీ ఫోన్ నెంబర్ ఇచ్చుకోండి సింపుల్గా మీ పాస్వర్డ్ అనేది మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ప్రొఫైల్ పిక్చర్ సెట్ చేసుకోండి అని చెప్పేసి వస్తుంది అది స్కిప్ కూడా వేయచ్చు మీరు అవసరమైతే ప్రొఫైల్ పిక్చర్ కూడా సెట్ చేసుకోవచ్చు మీకు ట్విట్టర్ అకౌంట్ ఈ విధంగా సింపుల్గా క్రియేట్ అయిపోతుంది అయిన తర్వాత మీరు ప్రొఫైల్లోకి వెళ్ళొచ్చు ఈ విధంగా మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా ఇక్కడ సింపుల్గా చూడండి సెచ్ అని కనిపిస్తుంది కదా సెచ్ మీద క్లిక్ చేసి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ మన ట్విట్టర్ ఐడి ఏంటంటే రామ్ ఆర్ఏఎం రామ్ ఆర్ఏఎంఈఎస్హెచ్ ప్రొడక్షన్స్ ఈ విధంగా చేస్తే మన ట్విట్టర్ ఐడి వస్తుంది నేను లింక్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడ డైరెక్ట్గా మన ట్విట్టర్ ఐడి లింక్ కూడా ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసుకోవడానికి మీరు డైరెక్ట్గా మన అకౌంట్లోకి అయితే రావచ్చు వచ్చిన తర్వాత ఏం చేయాలంటే సింపుల్గా మీరు రీట్వీట్ అయితే చేయవలసి ఉంటుంది నేను ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిని ట్యాగ్ చేస్తూ హ్యాష్ ట్యాగ్ ఏపీ వివన్ మెగా డిఎసీ హ్యాష్ ట్యాగ్ ఏపీ టెట్ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆరు లక్షల మంది డీఈడి బీఈడి అభ్యర్థులకు మీరు ఇచ్చిన హామీలు ఏమిటి వీటన్నింటి గురించి కూడా నేను ఒక ట్వీట్ అయితే పెట్టాను జస్ట్ మీరు ఈ ట్వీట్ని రీట్వీట్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా కొద్దిగా కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ నేను ట్వీట్ అయితే పెట్టింది కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ హార్ట్ సింబల్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత పక్కన రీట్వీట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఆ రీట్వీట్ మీద క్లిక్ చేయండి ఓకే ఇక్కడ చూడడానికి కనిపిస్తుంది రీట్వీట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కామెంట్ బాక్స్ ఉంది కదా ఈ కామెంట్ బాక్స్లో ఏంటంటే హ్యాష్ ట్యాగ్ ఏపీ వివాన్ మెగాడిఎస్సి నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ లేదా హ్యాష్ ట్యాగ్ వన్ ఏపీ టెట్ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఈ విధంగా ఏదో ఒక రెండు హ్యాష్ అయితే మీరు ఇక్కడికి ఇచ్చి సింపుల్గా కామెంట్ అయితే చేయండి మీరు కామెంట్ చేసినా చేయకపోయినా పర్లేదు కానీ తప్పకుండా మాత్రం రీట్వీట్ అయితే చేయండి ఎంత ఎక్కువ మంది రీట్వీట్లు చేస్తే అంత బాగా ఆ ట్వీట్ అనేది హైలైట్ అవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా దీన్ని చూసే అవకాశం ఉంటుంది దీనికి రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా రీట్వీట్ చేయండి ఈ హార్ట్ సిమ్మల్ని అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలియచేయండి సింపుల్గా మీ మొబైల్లోనే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ప్రశ్నించవచ్చు మాకు రెండు సంవత్సరాలు గడుస్తుంది నోటిఫికేషన్ ఇస్తారన్నారు మరి ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదనేది క్లియర్ ఇక్కడ నేను ట్వీట్ అయితే పెట్టాను మీరు కూడా తప్పకుండా మీ కామెంట్ని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి ఓకే ఇది మరి వాళ్ళ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే అండ్ జై హంద్ హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్ ఐకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్